వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. రాజగోపాల్ రెడ్డి సస్పెన్షన్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిపై ఈ క్షణమైనా సస్పెన్షన్ వేటువేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోకాజ్ నోటీస్ కూడా లేకుండా హైకమాండ్ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. మునుగోడు పంచాయతీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, పిసిసి చీఫ్ రేవంత్, సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి పిలుపు ఉన్నప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాలేదు. అస్వస్థత కారణంగా హాజరు కాలేకపోతున్నట్లుగా సమాచారం అందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, తీసుకోవాల్సిన చర్యలు, తదుపరి కార్యాచరణ అంశాలపై సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి తమతోనే ఉంటారంటూ భట్టి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వ్యూహంలో భాగమని చెప్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను సస్పెండ్ చేసే విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఆయన బీజేపీలో చేరినా ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటుపడే అవకాశం ఉండదు. అందుకే తనను సస్పెండ్ చేయాలనే రాజగోపాల్ రెడ్డి పిసిసి చీఫ్ను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడే సస్పెండ్ చేయకుండా ఆయన బీజేపీలో చేరే వరకు వెయిట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగానే రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయాలని టీపీసీసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.